హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి వడియాలు పెట్టేసుకుందామండి ఈ సీజన్లో మనకి ఎక్కువ వడియాలు పట్టేసుకుంటూ ఉంటాము చాలామందికి తక్కువ ఎండ వస్తూ ఉంటుంది బాల్కనీలో వచ్చే ఎండే మనకి సరిపోతుందండి ఈ వడియాలు అయితే మనం చక్కగా బాల్కనీలో ఎండ పెట్టేసుకోవచ్చు లేదంటే ఫ్యాన్ గాలికైనా ఆరిపెట్టేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా బియ్య పిండిని తీసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుకి రెండు కప్పుల వాటర్ని తీసుకుంటూ పిండిని అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి వాటర్ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకోండి పిండిని అంతా కూడా పూర్తిగా మిక్స్ అవ్వాలండి ఇలా పూర్తిగా మిక్స్ అయిన పిండిని మనం వేరొక జల్లెడి గిన్నెని తీసుకోండి మనం ఈ పిండినంతా కూడా చక్కగా వడకట్టేసేసుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఎంత కలుపుకున్నా కూడా లమ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి చక్కగా మనం ఇలా వడకట్టేసేసుకున్నాక శుభ్రంగా ఈ జల్లడి కంటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం ఇలా నీట్గా చేత్తో రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా మనం ఈ పిండినంతా తీసేసుకొని ఇప్పుడు ఒకసారి ఒక స్పూన్ సహాయంతో మిక్స్ చేసేసుకోండి ఈ పిండిని ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇలా స్పూన్తో తీసుకున్నప్పుడు చక్కగా మనకి ఇలా ఫామ్ అయి ఉండాలండి ఇప్పుడు దీంట్లోనే మనం పా టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరేపాకు ముక్కల్ని మీరు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టపడతారో ఆ ఫ్లేవర్కి తగ్గట్టు కొత్తిమీర కొత్తిమీరన్న ఏదైనా వేసుకోవచ్చండి టేస్టీకి తగినంత సాల్ట్ అలాగే ఒక ఎండుమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకొని ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఇలా లోతుగా ఉన్న గిన్నె అయితే మనకి సరిపోతుందండి దీంట్లో ముప్పవంతు వాటర్ని తీసుకొని ఇలా ఒక కర్చీఫ్ని నీట్గా కట్టేసుకోండి గట్టిగా మనకి వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా వాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి లేదా ఒక చిన్న బిందెలు ఉంటాయి కదా బిందెకైనా సేమ్ ఇలా ప్రాసెస్లో కట్టేసుకోవచ్చు మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఆవిరంతా వచ్చే వరకు ఇలా రోలింగ్ బాల్ అవ్వనివ్వాలండి చూడండి పైన వాటర్ ఫామ్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మూత తీసేసుకొని ఒక్కొక్క గెరెటెడు పిండిని చక్కగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక సెకండ్ పార్ట్ వదిలేస్తే ట్రాన్స్పరెంట్గా తయారైపోతుందండి ఇలా ఒక గెరెట సహాయంతో పక్క నుంచి తీసేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ అండి ఎన్ని వడియాలైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువలో మనం ఈ విధంగా చేసేసి తక్కువ ఎండలో ఎండ అండి ప్రిపేర్ చేసుకున్న ఈ వడియాలన్నీ కూడా వేరొక కవర్ మీద వేసేసుకోండి లేదా క్లాత్ మీద ఇలా గరిట్ని తిప్పించి వేస్తే అండి వడియాలన్నీ చక్కగా పడతాయి షేప్ కూడా మనకి మారకుండా ఉంటాయి చక్కగా ఇలా అన్నీ కూడా వేసేసుకొని బాల్కనీలో వచ్చే ఎండకైనా లేదా ఫ్యాన్ గాలికైనా ఆరిపెట్టేసుకోండి ఎండకైతే ఒక రెండు గంటల ఎండకి ఎండిపోతాయండి చూడండి ఒక రెండు గంటల తర్వాత వడియాలన్నీ కూడా చక్కగా ఇలా ఉంటాయండి వీటిని కవర్ మీద నుంచి కూడా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు మనం దీని మీద వాటర్ వేసేయాల్సిన అవసరం లేదు చాలా చక్కగా ఊడి వచ్చేస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజంతా కూడా ఎండపెట్టేసేసుకొని వడియాలు అనేది ఫ్రై చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం సంవత్సరం పాటు కూడా ఇలా బాగా ఎండపెట్టేసి మనం ప్రిజర్వ్ చేసేసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి ఈ టేస్టీ అయిన వడియాలు బాగా ఎండాక మనం వీటిని ఫ్రై చేసి చూద్దామండి ఈ చిన్న వడియానికి మనకి పెద్ద అప్పడం లాగా వచ్చేసింది కదా ఇలా వచ్చిన వడియాలు మనం చాలా క్రంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్